హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ నేను మీ గాయత్రి నారాయణ నువ్వు వస్తావంటే నేను వద్దంటా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చూశాము ఆ పాటలకి జనాలలో ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదని చెప్పుకోవాలి సిద్ధార్థ్ త్రిషా ప్రకాష్ రాజ్ వీరి క్యారెక్టర్స్ ఓ రేంజ్లో పేరు తెచ్చుకున్నాయి ప్రభుదేవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులకు అలా గుర్తుండిపోతుంది తన ప్రేమని గెలిపించుకోవడానికి ఒక యువకుడు చేసే ప్రయత్నాలు పడే కష్టాలు కొన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తే కొన్ని బాధను కలిగిస్తాయి రెండు వేల ఐదు జనవరి పద్నాలుగవ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అద్భుతమైన ప్రేమ కథను చూపించి అందరినీ ఆశ్చర్యపరిచారు సినిమాలోని డైలాగ్ సూపర్ హిట్ గా నిలిచాయి సిద్ధార్థ్ త్రిష మధ్య ఉండే లవ్ సీన్స్ గురించి చెప్పనక్కర్లేదు ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ లు ఎక్కువైన తరుణంలో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ప్రేమికుల రోజునే ఈ ప్రేమ చిత్రాన్ని విడుదల చేయడం చాలా సరైన సమయం కానీ ఈ సినిమాను ప్రేక్షకులు ఇప్పుడు పట్టించుకుంటారా అనే అనుమానాలు వస్తున్నాయి గతంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఆడటం కష్టమేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు అందుకు పలు కారణాలు కూడా ఉన్నాయని వివరిస్తున్నారు తెలుగులో తీసిన ఈ సినిమా హిట్ కావటంతో దాదాపు ఎనిమిది భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేశారు ఆరు భారతీయ భాషలతో పాటు రెండు విదేశీ భాషల్లో డబ్ చేశారు ఈ సినిమా విడుదలైనప్పుడు లక్షలాది మంది ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు ఇష్టపడ్డారు అంతా ఇప్పటికే సినిమాను చూసేశారు వేరే భాషల్లో కూడా సినిమా రిలీజ్ కావటంతో దేశవ్యాప్తంగా తిలకించారు మరి అలాంటప్పుడు ఈ సినిమా ఇప్పుడు ఆడుతుందనే నమ్మకం లేదని కామెంట్లు వస్తున్నాయి పెద్ద హీరోల సినిమాలు అయితే వాళ్ళ అభిమానులు చూస్తారు కానీ ఇలాంటి సినిమాలను చూసేవాళ్ళు తక్కువనే అంటున్నారు ప్రభుదేవ సిద్ధార్థ్ త్రిష శ్రీహరి కాంబోలో వచ్చిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్గా చేయగా సిరివెన్నెల సాహిత్యం అందించారు ఎంఎస్ రాజు నిర్మాణం సినిమాను మరో మెట్టు పైకెక్కించారు తెలుగు తమిళ కన్నడ ఒరియా బెంగాలీ పంజాబీ హిందీ భాషలతో పాటు బంగ్లాదేశ్ నేపాల్లో కూడా ఈ సినిమాను రీమేక్ చేశారు ఎనీవే ఒకవేళ రీ రిలీజ్ చేస్తే మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి